సునీల్ గారితో మొదలు పెడదాం. సునీల్ గారు, సో ఇప్పుడు పొంగిరెడ్డి చెప్తా ఉన్నాడు 10 సీట్లు ఇస్తే ఏ పార్టీకైనా చేరుతాను అనేది ఆయన చెప్తున్న వర్షన్. సో వాస్తవానికి మనం చర్చిస్తే మరి పొంగిరెడ్డికి అంత సీన్ ఉందా? 10 సీట్లలో పార్టీని గెలిపించేంత సీన్ ఉందా? నమస్కారం అండి, అమ్మ న్యూస్ ఛానల్ వారికి మరియు డిబేట్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు కూడా నా నమస్కారాలు. ముందుగా ఈ రోజులలో పార్టీల వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే, ఒక వ్యక్తితో మాత్రమే వ్యవస్థ నడుస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. వ్యక్తి ఎప్పుడు కూడా ఓటర్లతోని కార్యకర్తలతోని, మా మోడీ గారి మాట ఏంటంటే ప్రతి పార్టీ కార్యకర్త పార్టీ పునాదిరాలు అంటున్నారని అంటుంటాడు. రెండవది అమిత్ షా గారు ఏమంటారంటే కార్యకర్తలే పార్టీకి పట్టుగుమ్మలు అంటుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటంటే, ఒక వ్యక్తి కొంతమందిని మంది మార్బలం లేకపోతే ధనము డబ్బు సంపాదించుకొని నేను ఎటుపోతటే ఉంటారు నా కేడర్ అనుకోవడం మాత్రం అది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే మనం గతంలో ఎన్నో ఉదాహరణలు చూసాం, డబ్బు ఉన్నంత మాత్రాన్నో లేకపోతే పలుకుబడి ఉన్నంత మాత్రాన్నో ప్రజలు ఒకప్పుడు చెప్తేనో రెడ్డి సాబు చెప్తానో ఎటుపడితే విని కార్యకర్తలు వెంబడి పార్టీలలో. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఏది న్యాయం, ఏది కరెక్ట్, వ్యవస్థ ఎటుపోతుంది, సో మేమేమన్నా ఒక లెనకాట రమ్మంటే రావడం, ఇటు బొమ్మంటే పోవడం అని ఆ రకంగా 100% ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక తెలివితో ఈ రోజుల్లో ముందుకు సాగుతున్నారు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఈ డబ్బు వ్యవహారం చూసుకొని, ఇవాళ ఎగ్జాంపుల్ పొంగులేడు గారు ఉన్నారు, ఆయన నిజంగా ఖమ్మంలో 10 సీట్లు నాకు ఎవరు ఇస్తే అని అంటే, ఇవాళ నిజంగా ఆలోచన చేద్దాం, అది బీజేపీలోకి రావచ్చు, కాంగ్రెస్లోకి ఇవ్వచ్చు, ఇంకెక్కడన్నా ఉండొచ్చు, అక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరికీ కాకుండా ఇలా అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారు అని అంటే గుత్తాధిపత్యం అంటారు. అంటే నేను ఏది చేస్తే అదే చెల్తుంది, నాకు 10 ఇస్తే నేను వస్తా అంటే ఒక 10 సీట్లు చూసుకొని ఇంకా 109 సీట్లు అయితే వదులుకోవడానికి ఏ పార్టీ ఏ క్యాడర్ కూడా కరెక్ట్గా ఉండదు. ఇవాళ అమిత్ షా గారు 23 తారీఖున చేవేళ్ళకు వస్తున్నారు, భారీ బహిరంగ సభ జరుపుతున్నాం. నిజంగా విఘ్నులు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇవాళ ఈ ఇద్దరు మహామహులు ఈ జూపల్లి గారు కానివ్వండి, పొంగులేటి గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ అనేది సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, తను రాజీనామా చేసి బయటకు వచ్చిండు. వీళ్ళు ఏంటంటే ఆయన సస్పెండ్ చేస్తే బయటకు వచ్చారు. సో పార్టీలు ఏం చూస్తాయంటే అండి, పార్టీ మెయిన్గా మా బీజేపీ అయితే నీతి నిజాయితీ, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లుంటుంది, వాళ్ళ ప్రొఫైల్ ఏందనేది చూస్తారు తప్ప. రెండవది మాది కార్యకర్తల పార్టీ, బీజేపీ అనేది అధిష్టానము ప్లస్ ఐఎస్టీస్గా కార్యకర్తలు ఏది చేద్దాం అనుకుంటే దాని ప్రకారంగానే ముందుకు పోతారు తప్ప, ఏదో ఇవాళ ఒకరిని వచ్చి చేర్చుకున్నంత మాత్రాన పార్టీగా. ఇవాళ తెలంగాణలో బాగా బలంగా నిజంగా బలమైన పార్టీ, రెండవది బీజేపీకి కేవలం అల్టిమేటం జారీ చేసి నిజంగా ఎదుర్కొనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందంటే మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు. ఎన్ని నియంత అవరోధాలు ఎదురైనా లేకపోతే ఎన్ని ఈ ఆయన మీద ఒత్తిళ్ల గురి చేసినా జైళ్ల పాలు చేసినా కానీ ఆయన కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో ముందుకుంటున్నాడు. మేమేం కోరుకుంటున్నామంటే ప్రజాస్వామ్యం అనేది ఓటరు నాడితో ఓటరు వ్యవస్థతో బతికేది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలు కోరుకొని ఇలా మాకు ఎస్, మా బీజేపీలో కూడా ప్రతిదీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, వాళ్ళు ప్రజలను మాట్లాడతారు, ప్రజల అభిప్రాయం తీసుకుంటారు, ఏదో ఎవరో వస్తున్నారు పార్టీ కావాలి అనేది ఉండదు. కనుక మనం ఏం చేద్దామంటే సమాజంలో ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యాన్ని విలువనిద్దాం, ఓటర్లు